సామాన్యుల పార్టీలో పోటీ చేయడానికి సామాన్యులే లేరు, అంతా ధనికులే, చాలా మంది కోటీశ్వరులే ఉన్నారు. క్లీన్ పాలిటిక్స్ అనే నినాదంతో పనిచేస్తున్న పార్టీ నేర చరిత్ర ఉన్న వారికి కూడా టికెట్లు ఇచ్చేసింది. పేరుకే ఆమ్ ఆద్మీ అయినా అంతా పైసా ఆద్మీనే. ఆమ్ ఆద్మీ పార్టీలో భూతద్దం పెట్టి వెతికినా సామాన్యుడు కనిపించే పరిస్థితి లేదు. ఆ పార్టీ తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులే. బీజేపీ కాంగ్రెస్లకు దీటుగా కరోడ్పతిలకే టికెట్లు ఇచ్చింది ఆప్ హైకమాండ్. ఎన్నికల నామినేషన్ పేపర్లలో ఆప్ అభ్యర్థులు చూపిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ బయటపెట్టింది. రెండు వేల 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఆప్ అభ్యర్థుల ఆస్తులు చాలా వరకు పెరిగాయి. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ఆస్తులు మాత్రం తగ్గాయి. 2013 ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 14.25 కోట్లుండగా ఈసారి 9.60 కోట్లకు పడిపోయాయి. ఇక బీజేపీ అభ్యర్థుల ఆస్తుల సగటు 8.29 కోట్ల నుంచి 7.96 కోట్లకు తగ్గింది. అయితే ఆప్ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ మాత్రం 2.49 కోట్ల నుంచి 5.89 కోట్లకు పెరిగింది. పార్టీల వారీగా పోల్చుకుంటే కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది ధనికులు పోటీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్న 70 మంది అభ్యర్థుల్లో 59 మంది కోటీశ్వరులే. బీజేపీ తరఫున 50 మంది కరోడ్పతిలు బరిలో ఉన్నారు. ఇక ఆప్ తరఫున 44 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా అకాలీదళ్ తరఫున పోటీలో ఉన్న మంజీందర్ సింగ్ రిచెస్ట్ క్యాండిడేట్ గా నిలవగా సెకండ్ ప్లేస్ లో ఆప్ కు చెందిన పరిమిలా టోకాస్ ఉన్నారు. టాప్ 5 రిచెస్ట్ క్యాండిడేట్స్ లో ఆప్ నుంచి ఇద్దరున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 673 మంది అభ్యర్థులుండగా వారిలో 230 మంది కోటీశ్వరులే. పాలిటిక్స్ ను క్లీన్ చేస్తామని ఆవిర్భవించింది ఆప్. అయితే తొందరగానే సిద్ధాంతాలను మర్చిపోయినట్టు కనిపిస్తోంది. అందుకే నేరస్తులకు దండిగా టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ 70 మంది అభ్యర్థుల్లో 23 మందికి నేర చరిత్ర ఉంది. వారిలో 11 మందిపై సీరియస్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 21 మంది, బీజేపీ క్యాండిడేట్లలో 27 మంది నేర చరిత్రలు ఉన్నారు. మొత్తంగా అన్ని పార్టీల్లో కలిపి 17% నేర చరిత్ర కలిగిన వారుండగా 11% మందిపై సీరియస్ ఛార్జీలున్నాయి. మొత్తానికి సామాన్యుడి పార్టీలో సామాన్యులు పోటీలో లేరని తేలిపోయింది. కాంగ్రెస్ బీజేపీలకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.